మూకుమ్మడిగా ఓటేనివ్వలేదని సుప్రీంకోర్టు మెట్లెక్కే పరిస్థితి వెళ్ళింది. దీన్ని ఈసీ మీద అభిశంసనగా భావించవచ్చా? అంటే అభిశంసన అని కాదు, కానీ యాక్చువల్లీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఫ్రాంచైజింగ్ యువర్ ఓట్, ఉన్నవాడికి లేనివాడికి అందరికీ ప్రజాస్వామ్యంలో సమానమైన ఏంటంటే ఓటే. ఎస్ సార్, వజ్రాయుధం వాడగలిగితే. ఎస్ సార్. పేదవాడిని ఓటుకు రానివ్వకుండా మొత్తం వీలైతే మీరే రిగ్గింగ్ చేసుకొని మేము వేసుకుంటాంలో మీరు బొండిరా అన్నట్టుగా ఉంటే ఇంకా మేము చచ్చిపోయినట్టు భావించాలనా అనేవాళ్ళు, ఓటేయకపోతే చచ్చిపోయినట్టు భావించే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఓటు దగ్గర ప్రభుత్వం వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఓటు దాకా కుంటోళ్ళని గుడ్డోళ్ళని కూడా తీసుకొచ్చి అక్కడ పెడతారు. ఎందుకంటే ఓట్ ఈజ్ ఆక్సిజన్ టు ది డెమోక్రసీ. ఎస్. ఈ ఆక్సిజన్ని నువ్వు అందకుండా చేస్తే ఏమవుతుంది? కరోనా వచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు ఆ పర్టికులర్ ఏరియాస్లో రీపోలింగ్ జరిగే అవకాశం లేదు. రీపోలింగ్ అవసరం లేదని చెప్పేశాడు ఆయన. ఓకే, ఒకవేళ కావాలని ఇంకా బూత్ క్యాప్చరింగ్ జరిగిందని ఆధారాలు ఉంటే కొంత స్టడీ చేయాల్సిందే, కొంత స్టడీ చేయాలి. అంటే ఇప్పుడు జరిగిన పోలింగ్ తీరు చూస్తుంటే చాలా స్లైట్ మెజారిటీతోనే బయటపడతారు. 1500 ఓట్లు కూడా అంటే మార్జినల్ అయ్యే క్రమంలో నాకు తెలిసి సెన్సిటివ్ ఏరియాస్లో ఒకవేళ ఈ డిమాండ్ వస్తే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, లేదు ఇది నెగ్లిజిబుల్ అనుకుని ఎలక్షన్ కమిషన్ ముందుకెళ్ళి పార్టీ వాళ్ళు కూడా ఓకే అయ్యారు అనుకోండి. ఇప్పుడు ఒక చోట వీళ్ళు 11 చోట్ల జరిగితే తెలుగుదేశం 16 నియోజకవర్గాల్లో జరిగిందంట. అంటే ఎలక్షన్ కమిషన్ ప్రకారం 11 చోట్ల జరిగినాయి ఇలాంటి సంఘటనలు చెప్పారు. ఒక చోట వీళ్ళు దీన్ని మ్యాగ్నిఫై చేశారు, మిగతా 10 చోట్ల మ్యాగ్నిఫై చేయాలి. దాని అర్థం ఏంటి? మేము రిగ్గింగ్ చేసాం కానీ అక్కడ మమ్మల్ని ఎవరు అడ్డుకోలేదు, గొడవలు జరగలేదు, కాబట్టి దాని జోలికి పోకూడదు అన్నాడు. ఇప్పుడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ మేమేం చెప్తున్నాం అంటే కొన్ని ఏరియాస్లో ఇక్కడ కూడా పరిశీలించాలని చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముందేమో అవసరం లేదు, అంతా రీసెంట్ పర్ఫెక్ట్గా ఉంది, అన్ని ఈవీఎం బాక్సులు అన్ని కూడా కౌంటింగ్ స్టేషన్స్కి వెళ్ళిపోయినాయి అని చెప్పేశారు. మళ్ళీ ఒకవేళ ఏమైనా వస్తే అయినా పబ్లిక్ డెసిషన్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. ఐ డోంట్ థింక్ మీరు కూడా అంటే అతి ధీమతో ఉన్నారు అనుకోవచ్చు, ఎందుకంటే మ్యాగ్నానిమస్ రిజల్ట్ రాబోతుంది. అతి ధీమా అని కాదు, పోయింది పోలేదు కానీ కాదు. కానీ వన్స్ ఎలక్షన్ కమిషన్ సెట్ ఎవ్రీథింగ్ వెంట్ అన్ కూల్, ఓకే, దాని మీద మళ్ళీ మేమైతే రాద్ధాంతం చేయదలుచుకోవాలి. డిస్టర్బ్ ఎందుకు చేయాలనుకో? చేయదలుచుకోలేదు ఇప్పుడు దాకా. ఓకే, కానీ వాళ్ళు రాద్ధాంతం చేస్తే కుట్రలు కనపడుతున్నాయి కొన్ని. ఎస్, మాకు కొన్ని అనుమానాలు రావచ్చు దాని వెనకాల. సో ఇప్పుడు వెంకటరామరెడ్డి వచ్చేసి సడన్గా నన్ను కొట్టాడు అనుకో, ఎవరి కొత్త నన్ను కొడుతున్నాడు ఎందుకుంటే నీకు అమర చెప్పు ఉంటాడేమో, వస్తాడు లోపలికి వచ్చిన వాడు బేకమని, లేకపోతే నీకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అవును, అట్లనే వాళ్ళు ఇప్పుడు కొన్ని అంశాలను వాళ్ళు చూపిస్తున్నారు. ఓహో, ఇక్కడ పిన్నెల మీద జరిగిన కుట్ర అవతల వ్యక్తి ఎవరయ్యంటే, ఈ పిన్నెలకి ఆపోజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరయ్యంటే ఆయనకు ఒక రికార్డు ఉందట. జోలకండి బ్రహ్మారెడ్డి, ఆయనకు ఒక రికార్డు ఉందట, ఒకేసారి 5 గుర్ని వేసేయటం, రాష్ట్ర బహిష్కరణ చేయటం. అసలు ఎక్కడ ఉన్నాడో తెలియని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు నువ్వైతే సరిపోతారో, చంద్రబాబు నాయుడే జైల్లో పెట్టించాడంట అతన్ని గతంలో. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లో ఆయనే దించాడట. అలాంటి వ్యక్తి ఉన్న చోట ఇలాంటివి జరిగినప్పుడు అతనేమో మంచోడు అయిపోయాడు, 4 సార్లు గెలుస్తూ వచ్చినటువంటి పాపం పిన్నెల్లేమో నేరస్తుడు అయిపోయాడు. ఎస్ సార్. రైట్ సార్, ఇక నెక్స్ట్ అంశానికి వెళ్తే మీ పార్టీ కీలక మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే పలు సందర్భాల్లో జూన్ 9న ప్రమాణ స్వీకారం ఉండబోతుందని ఒక ప్రకటన. ఈలోపే వైజాగ్లో హోటల్స్ అన్ని రూమ్స్ అన్ని బుక్ అయిపోతున్నాయి, రేట్లు పెరిగినాయని గగ్గోలు పెడుతున్నారు కొంతమంది. దీన్ని అంతా ఎలా చూడాలంటారు? ప్రమాణ స్వీకారానికి రెడీ అయిపోతుందా వైఎస్ఆర్సీపీ? చూడాలా అంటే హోటల్స్ అన్నీ బుక్ అయిపోయినాయి, తర్వాత బొత్స గారి స్టేట్మెంటు. ఇంకొక వైపు అంటే ఏవైతే యెల్లో క్యాంప్స్ ఉన్నాయో వాళ్ళల్లో కూడా ధీమా సడలుతున్నట్టు కనిపిస్తుంది. బెట్టింగ్స్ ఇవన్నీ అంటే కొన్ని క్రైటీరియా ఉంటాయి కదా, అక్కడ అవతల క్యాంపులో ధీమా సడలుతుంది, ఇటువైపు జరుగుతున్న పరిణామాలు ఇలా ఉన్నాయి. అంటే బెట్టింగ్లు ఈటింగ్లు ఇవన్నీ కూడా నాన్ సెన్స్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఐఎమ్ అగెనెస్ట్ ఫర్ దోస్ థింగ్స్. వాళ్ళని అసలు నేను కన్సిడర్ కూడా చేయను. ఓకే, బెట్టింగ్లు పెట్టి బ్యాచ్లు, లేకపోతే వాళ్ళు ఒకరోజు ఉత్సాహం ఉంటారు, 2 రోజులు పడిపోతారు. ఈజీ మనకి అలవాటు పడ్డ బ్యాచ్లు ఇవన్నీ కూడా. ఓకే, చెమట వచ్చింది ఏది మన చేతికి రాకూడదు. మనకి చెమట వచ్చింది వస్తేనే మనకి ధర్మం. ఎస్ సార్. కాబట్టి బెట్టింగ్లు పక్కన పెట్టండి. ప్రమాణ స్వీకారం అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారం వచ్చేగారు, అక్కడ ఉండే నాయకుడు కాబట్టి ఆ ప్రిపరేషన్ అన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉన్న నాయకుడు కాబట్టి ఆయన కూడా ఇంకోసారి చెప్పు ఉంటాడు. రైట్ సార్. ఫైనల్గా టీడీపీలో అధ్యక్ష మార్పుకు సంబంధించిన చర్చ బుద్ధ వెంకన్న కామెంట్తో ఒక్కసారిగా రేజ్ అయింది. అంటే చంద్రబాబు వయోభారమా, లేకపోతే లోకేష్ భువనేశ్వర్ ఇంటి పోరు,
ఏమై కారణం ఏమై ఉండొచ్చు? అంటే ఏమన్నాడు బుద్ధ వెంకన్న గారు, అచ్చెన్నాయుడు తీసేసి తమ పార్టీ అధికారంలోకి వస్తుందంట 130 సీట్లతో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, కానీ అధ్యక్ష స్థానం మాత్రం లోకేష్కి ఇవ్వాలి. ఎందుకంటే పార్టీ 30 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు పోస్టు ఖాళీ అవుతుందా? అవుతుందంట. అంటే అయితే చేస్తే కనుక నాడలు ఆయన ఏ పోస్టులో ఉన్నాడు ఇప్పుడు? అదొక బ్రహ్మపదార్థం అనమాట, ఎందుకంటే అదొక జాతీయ పార్టీ. అంటే అదో ఆ పోస్ట్ వేకెంట్ అయితే కదా ఇతను రమ్మని బుద్ధ వెంకన్న అడుగుతుంది. ఆయన జాతీయ అధ్యక్షుడు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు. ఆయన ఒకవేళ మారితే దానిలోకి వెళ్తాడా లేకపోతే స్టేట్ ప్రాంతీయ శాఖ? అంటే చంద్రబాబు నాయుడు స్టేట్ అధ్యక్షుడు లోకేష్ చేయటం కాదు, కాదు అచ్చెన్నాయుడు గారిని తీసేయటం. ఎస్, అంతేనా? అచ్చెన్నాయుడు తీసేసి లోకేష్కి ఇవ్వాలని బుద్ధ వెంకన్న గారు. అది కూడా పార్టీ 30 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అని ఒక మాట మాట్లాడాను అనమాట. చూడాలి అంటే బుద్ధ వెంకన్న గారి మాటకి డిమాండ్కి ఎంత వాల్యూ ఉంటుందో. తర్వాత ఆ పార్టీకి పునాదులుగా ఉన్నటువంటి శ్రీకాకుళం ప్రాంతం నుంచి వచ్చిన ఎర్రమనాయుడు కుటుంబం నుంచి ఏరి కోరి అచ్చెన్నాయుడికి ఇస్తే ఒక బీసీ నాయకుడు అని చెప్పి బీసీని తీసేసి మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే ఆ పదవి తీసుకుంటే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఇవన్నీ లెక్కలేసుకొని చెప్పారు. ఇదే నాకు తెలిసి బుద్ధ వెంకన్న గారు చంద్రబాబు నాయుడు గారు చెప్తే మాట్లాడి ఉండొచ్చు, నారా లోకేష్ గారే మాట్లాడి లేకపోతే మాట్లాడి ఇచ్చి ఉండొచ్చు. అయినా వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం కదా, వాళ్ళ పార్టీ వ్యవహారం ఇంటర్నల్. పార్టీ వ్యవహారం అయినా అంటే ఒక రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్షం. వై షుడ్ వి బాదర్డ్ అబౌట్ దేర్ పోస్ట్స్? ఐఎమ్ లీస్ట్ బాదర్డ్, సారీ ఐ కెనాట్ కామెంట్ ఆల్సో. అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. బుద్ధన్న ఎంత వాల్యూ ఉంటుందో వెంకన్న గారికి, ఆయనకి లోకేష్కి ఎంత వాల్యూ ఉంటుందో చూసుకోవాలి. చంద్రబాబు నాయుడు ముసలోడు అయిపోయాడా లేదా, ఆయన ఎలక్షన్లోనే గందరగోళంగా ఉంటే కుర్రోళ్లాగా బిహేవ్ చేస్తుంటే ఆయన దీనికి పనికి వస్తాడు కానీ దానికి పనికిరాడా? అది ఆయన కెపాసిటీ వాళ్ళు అంటే ఆయన్నే కొనసాగిస్తే బాగుంటుంది అని ఉద్దేశం. ఆయన పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉందో, కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉందో ఫిజిక్స్ లో చదివి మన బుద్ధ వెంకన్న ఏమో చెప్పాడేమో. ఆయన ఏం చదువుకున్నాడు నాకు తెలియదు, బుద్ధ వెంకన్న గారు సైన్స్. అంటే చంద్రబాబు గారు ఉంటేనే మీకు కొంచెం సేఫ్ ఉంటుంది అనే భావన ఏమైనా ఉందా సార్? చూడాలి, సిల్లీ కామెంట్స్. లీవ్ ఇట్ రైట్ సార్. ఫైనల్గా ఈ ఫ్యామిలీ ఎటుపోయింది, నారా కుటుంబం ఎటుపోయింది? ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టు పర్మిషన్తో లండన్ వెళ్ళారని వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు, బట్ చంద్రబాబు కుటుంబం ఎటుపోయింది? అంటే ఒక క్లారిటీ ఉండాలి కదా. మీరేమనుకుంటున్నారు ప్రతిపక్ష పార్టీగా? అంటే వాళ్ళు నాకు తెలిసి సీనియర్ నాయకులు జవాబుదారి అయితే ఉండాలి కదా సార్. 5.5-6 కోట్ల ప్రజానీకానికి ఒక పార్టీకి బాధ్యత వహిస్తున్న వ్యక్తులుగా ఆ కుటుంబమైనా, ఆ కుటుంబంలో ఉన్న బంధువులు కూడా పవన్ కళ్యాణ్, తర్వాత వాళ్ళ వదిన గారు, వాళ్ళు కూడా ఏమైనా ఉన్నారా? ఇంకా ఎవరు కూడా బయట కనిపించట్లేదు. ఈ రోజు వరకు ఇంత రాద్ధాంతం జరుగుతున్న పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టింది లేదు. మీరు అన్నట్టు ప్రజలకు అకౌంటబిలిటీ ఉండే నాయకులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా చేస్తారు. నేను నా పిల్లల దగ్గరికి వెళ్తున్నాను, ఎలక్షన్స్ అయిపోయాను కాబట్టి మళ్ళీ పలానా తేదీ నాడు వెనక్కి వస్తున్నాను అని చెప్పి వెళ్ళాడు. క్లియర్ అండ్ క్లియర్ కట్గా అతను చెప్పాడు ప్రజలకి, నో కన్ఫ్యూజన్. ఎందుకుండాలి, ఒక నాయకుడు ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి వస్తుంది ప్రజలు తెలిసి ఉండాలి. కాబట్టి వీళ్ళు రహస్యంగా ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు? మోస్ట్ ఓవ్లీ నాకు తెలిసి లోకేష్ కుటుంబం సపరేట్గా వెళ్ళారా, లేకపోతే ఆయన చంద్రబాబు నాయుడు గారి కుటుంబం సపరేట్గా వెళ్ళారా, ఏది క్లారిటీ? లేకపోతే వీళ్ళందరితోటి పవన్ కళ్యాణ్ గారి కుటుంబం ఎక్కడికి వెళ్ళింది? ఇవన్నీ జనాలు చెప్పితే బాగుంటుంది. వాళ్ళు కూడా పలానా చోటుకి వెళ్తున్నాం, ఏ హాలిడే ట్రిప్ వెళ్తున్నాం మేమంతా కూడా అనుకుని చెప్పుంటే బాగుండేది. చెప్పకుండా పోయారంటే అనుమానాలు వస్తాయి. ఏమన్నా ఈవీఎంలో చిప్స్ని ఏమన్నా మేనేజ్ చేయడం కోసం ఇట్లీలో ఏమైనా టెక్నాలజీ ఉంటే అక్కడ ఉన్న టెక్నీషియన్ పట్టుకొని సైంటిస్ట్ని పట్టుకొని ఏమైనా మార్చడానికి ఏమైనా వెళ్ళారా, లేకపోతే అక్కడి నుంచి వచ్చిన ఫారెన్ నుంచి తీసుకొచ్చుకున్న డబ్బులు ఇక్కడ పంచారు కదా ఏదో అంటూ ఉన్నారు, వాళ్ళతో ఏమైనా మీటింగ్ పెట్టుకున్నారా, లేకపోతే ఇంతకుముందు గతంలో ప్రభుత్వం నుంచి చెప్ప పెట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఎక్కడో దాక్కున్నారు, వాళ్ళందరినీ కలుసుకుంటూ ఉన్నారా? దావూద్ ఇబ్రహీం ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? పాకిస్తాన్లో ఉన్నాడు, చనిపోయాడని కూడా అంటున్నారు, చంపేశారని. అవునా? ఇట్లా మనం కొంతమందిని అంతకుముందు పార్లమెంటు ఒక అతను ఎంపీ సముద్రాల్లో ఫోటోలు, లేడీస్ ఫోటోలు తీస్తూ ఉంటాడు, ఎవడో ఒక అతను బీరమ్మ, అతను విజయమాల్యనా? ఆయన ఎక్కడ ఉన్నాడు? లండన్లోనే ఉన్నాడు. అవునా? ఆయన అటు అమెరికా పోయి ఇట్లా కలవట్లేదు? ఇలాంటి బ్యాచ్లు ఎక్కడ దాక్కొని ఉంటాయి, వాళ్ళందరూ కలుసుకునే సమావేశం పెట్టుంటారు. ఓకే, దొంగల మూట కలుస్తుందంటారా? క్రెడిబిలిటీ పోతుంది. ఇలా చేస్తే నాయకుడికి, రాజకీయ నాయకుడిని అవతల వాడు ఒళ్ళంతా కళ్ళు చూసుకొని చూస్తాడు జాగ్రత్త. కానీ మనం పిల్లి పాలు తాగినట్టుగా పిల్లి కళ్ళు మూసుకుంటే, అసలు ప్రపంచం అంతా కళ్ళు మూసుకొని చేసినట్టుగా వీళ్ళు చేస్తే అనుమానిస్తారు.
చెప్పొతే బాగుండేది.